యేసుక్రీస్తు పేరట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు. ఒక క్షణం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన పాదములకు స్తోత్రములు. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ అన్ని వాక్యం సెలవిస్తుంది. మా అందరి మీద నీ ఆత్మను అల్లాడింపచేసి నీ జ్ఞానాన్ని మాకు బోధించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తుతే శ్రేష్టమైన నామను అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయం అందించినటువంటి లేఖన భాగం దానియేలు గ్రంథం 2:34 చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుము మట్టి కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. ఈ లేఖనం దానియేలు గ్రంథములో 2 నెబుకద్నెజరు చక్రవర్తికి దేవుడు ఈ మానవ లోక రాజ్యముల మీద తన అధికారం ఉందని చూపించటానికి, రాబోతున్న భవిష్యత్ కాలంలో రాజ్యాలు ఏ రాజ్యము తర్వాత ఏ రాజ్యం, ఏ సామ్రాజ్యం తర్వాత మరే సామ్రాజ్యం వస్తుందో తెలియచేయటానికి చక్రవర్తికి దేవుడు అనుగ్రహించిన కలలో ఒక భాగాన్ని మనం చదివాం. ఈ భాగంలో ఇనుము మట్టి కలిపిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద ఒక చేతి సహాయము లేని రాయి వచ్చిందట. అది పాదముల మీద పడినప్పుడు అది సర్వభూతలమంతా మహాపర్వతమైందని స్థిరమైందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నేటి ధ్యానాంశం చేతి సహాయం లేనిదే స్థిర రాజ్యం. బబులోను చక్రవర్తి అయినటువంటి నెబుకద్నెజరుకు దేవుడు ఇచ్చిన ఒక కల. దాని యొక్క సారాంశం మానవ రాజ్యముల పైన దేవుని అధికారం ఎలా ఉంటుందో తెలియచేయడం, అనగా భవిష్యత్ సమాచారం. చక్రవర్తికి ఆ కల వచ్చింది దేవుని ద్వారా, కానీ చక్రవర్తి ఆ కలను మరిచిపోయాడు. వెంటనే తన రాజ్యంలో ఉన్న శకునగాండ్రను, గారడీ విద్య గలవారిని, మాంత్రికులను, జ్యోతిష్కులను, కల్దీయులను, మిగతా జ్ఞానులందరినీ సమకూర్చి కల మరిచిపోయాను, కలను చెప్పండి, కల భావాన్ని చెప్పండి అని అడిగినప్పుడు వారెవరి వలన అది సాధ్యపడలేదు. కారణం ఏమిటంటే, బయలుపరిచిన దేవుడు తండ్రి అయిన సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ బయలుపరచబడినటువంటి ఆ కల భావం ఆ దేవుని భక్తుడైనటువంటి దానియేలుకే ప్రత్యక్షపరచడం దేవుని యొక్క చిత్తం. అందుకే దానియేలు అనే భక్తుడు ఆ రాజ్యంలో ఉండగా, అతడు జ్ఞాని అయి ఉండగా, 2:16 రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి అరియోకు ద్వారా నడిపించబడి దానియేలు రాజుగారితో మనవి చేశాడు, నాకు కొంచెం సమయం ఇవ్వండి, జ్ఞానులను నశింపచేయవద్దు, జ్ఞానులతో పాటు మేము కూడా నశింపకున్నట్లు దయచేసి కొంత సమయం ఇవ్వండి, ఆ కలను కలభావాన్ని తెలియజేయగలిగినటువంటి దేవుడు మా దేవుడు అని సమయాన్ని అడిగి తీసుకున్నాడు, బతిమాలాడు. అలాగే మర్మములను బయలుపరిచే దేవునికి ప్రార్థన చేద్దామని తన స్నేహితులను పురమాయించాడు. ఆ రాత్రి వారి ప్రార్థన అంగీకరించిన దేవుడు తన చిత్త ప్రకారంగా దానియేలుకు ఆ కలను కలభావాన్ని తెలియచేశాడు. అయితే దానియేలుకు దేవుడు నెబుకద్నెజరు రాజుకు ఇచ్చినటువంటి ఆ కలను కలభావాన్ని ఎలాగూ వివరించాడో ఇప్పుడు చూద్దాం. నెబుకద్నెజరు రాజు ఈ రాజ్యము తర్వాత ఇంకా ఏ రాజ్యం వస్తుంది, ఈ రోజుల తర్వాత విషయాలు ఎలా ఉంటాయి అని ఆలోచిస్తూ తన పడక మీద పడుకున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి ఒక ప్రతిమ అతనికి కనిపించిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ ప్రతిమ ఎలాగుందంటే దాని శిరస్సు బంగారుమయమై ఉన్నది. ఇది దేనికి సాదృశ్యం అనగా బాబేలు సామ్రాజ్యానికి సాదృశ్యం, అనగా స్వేచ్ఛా పరిపాలన జరిగించినటువంటి బాబేలు సామ్రాజ్యానికి సాదృశ్యం. దానికి లేఖన ఆధారం దానియేలు గ్రంథం 2:38. అలాగే ఈ ప్రతిమ యొక్క రొమ్ము భుజములు వెండిమయమై ఉన్నవని దేవుని యొక్క వాక్యం. ఇది మాదీయ పారసీక రాజ్యానికి సాదృశ్యం. లేఖన ఆధారం దానియేలు గ్రంథం 5:30-31. అలాగే మూడవదిగా ఈ ప్రతిమ యొక్క ఉదరము తొడలు ఇత్తడిమయమై ఉన్నవి అని వ్రాయబడి ఉన్నది. ఇత్తడి గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యం. ఆ గ్రీకు సామ్రాజ్యంలో అనగా ఈ లోక రాజ్యాలన్నింటినీ జయించినటువంటి వాడు అలెగ్జాండర్, అతడు గ్రీకీయుడు. సో గ్రీకు సామ్రాజ్యం, ఇత్తడి అనగా గ్రీకు సామ్రాజ్యానికి సాదృశ్యం. దానికి లేఖన ఆధారం దానియేలు గ్రంథం 8:21. అలాగే ఈ ప్రతిమ యొక్క మోకాళ్ళు ఇనుముమయమై ఉన్నవని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ ఇనుము రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం. లేఖన ఆధారం
దానియేలు గ్రంథం 9:26. ఆ తర్వాత ఈ రోమా సామ్రాజ్యం రెండుగా విడిపోయిందని లేఖనాల్లో సెలవిస్తున్న రెండు కాళ్ళుగా మానవ ఆకారంలో ఉన్న ఈ ప్రతిమ యొక్క రెండు కాళ్ళు ఎలాగైతే విడిగా ఉంటాయో అలాగే రోమా సామ్రాజ్యం రెండుగా విడిపోయింది. ఒకటి పడమటి రాజ్యం, రెండవది తూర్పు రాజ్యం. ఆ తర్వాత ఆ ప్రతిమ యొక్క మానవ ఆకారములో ఉన్న ఆ ప్రతిమ యొక్క పాదములకు ఒక పాదమునకు 5 వేళ్ళు మరొక పాదమునకు 5 వేళ్ళు ఉన్నట్లుగానే పడమటి రాజ్యము 5 రాజ్యాలుగా విడిపోయింది. అవి బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రియా. ఇది ఒక పాదమై ఉండగా మరొక పాదమునకు సాదృశ్యంగా తూర్పు రాజ్యంగా ఆ తూర్పు రాజ్యం 5 రాజ్యాలుగా విడిపోయింది. అదే గ్రీస్, టర్కీ, బల్గేరియా, సిరియా, ఈజిప్ట్. ఈ విధంగా మానవ దేహ నిర్మాణములోనే దేవుని రాజ్య పరిపాలనను దేవుడు కల ద్వారా నెబుకద్నెజరుకు చూపించాడు. ఆ కలను కల భావాన్ని దానియేలుకు తెలియచేశాడు. ఈ విధంగా తూర్పు రాజ్యముగా పడమటి రాజ్యంగా రోమా సామ్రాజ్యం విడిపోయి ఆ తూర్పు రాజ్యము 5 రాజ్యాలుగాను పడమటి రాజ్యం మరి 5 రాజ్యాలుగాను అనగా 10 రాజ్యాలు ఉంటుండగా ఆ ఇనుము మట్టి అనగా పొసగని ఐడియాస్ ఉన్నటువంటి ఆ ఇనుము మట్టి సాదృశ్యంగా ఉన్నటువంటి తలంపులతో కూడిన పరిపాలనతో కూడినటువంటి ఆ రాజ్యాల మీద చేతి సహాయము లేని ఒక రాయి పైనుండి వచ్చి ఆ పాదముల మీద పడినప్పుడు ఆ ప్రతిమ శిరస్సు మొదలుకొని టోటల్గా అన్నీ కూడా ఆ ప్రతిమ మొత్తము దంచబడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దంచబడి గాలికి పొట్టువలే ఎగిరిపోయినట్లుగా ఉంది. చేతి సహాయము లేని రాయి భూతలమంతా విస్తరించిందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ చేతి సహాయము లేని రాయి ఒక రాజ్యంగా మారింది. ఆ రాజ్యము భూతలమంతా విస్తరించింది. అదే స్థిరమైంది. ఆ చేతి సహాయము లేని ఆ రాయి ఎవరు అనే వాక్యాన్ని మనము ధ్యానం చేస్తే, పరిశోధిస్తే లేఖన ఆధారం ప్రకారంగా ఆ చేతి సహాయము లేని రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి లేఖన ఆధారం చేతి సహాయం లేకపోవడం అంటే మానవ సహాయం లేకుండానే పైనుండి ఊడిపడ్డటువంటి ఒక వ్యక్తి అని అర్థం. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు, మనుష్య ప్రమేయం లేకుండా ఈ లోకంలో ఉద్భవించినవాడు. దానికి లేఖన ఆధారం మత్తయి సువార్త 1:18. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అనగా పురుష ప్రమేయం లేకుండా, మానవ ప్రమేయం లేకుండా ఈ లోకంలో ఉద్భవించినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే ఆ చేతి సహాయము లేని రాయి. ఇది లేఖన ఆధారం మొదటిగా. రెండవదిగా సైంటిఫిక్ రుజువు కూడా సర్వోన్నతిని సత్య సంపద అనే డివిడీలో పొందుపరచబడి ఉన్నది. అందులో అది ఇంగ్లీష్లో కూడా ట్రెజర్ ఆఫ్ ట్రూత్ అని కూడా మీరు చూడవచ్చు. సో అందులో బైబిల్ ఆర్కియాలజిస్ట్ రాన్ యార్డ్ గారు 120 సార్లు యేసుక్రీస్తు సంచరించిన ఆ దేశంలో సంచరించి ఆ యెరూషలేములో ఒక గుహలో దాచబడి ఇర్మియా ద్వారా దాచబడిన మందసము మీద కరుణాపీఠం మీద ఉన్నటువంటి రక్తమును సైంటిస్టులకిచ్చి టెస్ట్ చేయించినప్పుడు ఆ యేసు రక్తములో, ఎండిపోయిన యేసు రక్తములో ప్రాణమున్నట్లు, ఆ ప్రాణమున్న రక్తమును 72 గంటలు మానవ శరీర ఉష్ణోగ్రతలో ఉంచినప్పుడు దాంట్లో ఉన్న క్రోమోజోముల లెక్క, ఆటోజోముల లెక్క చూపించడం జరిగింది. సో ఒక తల్లి గర్భంలో పిండము ఆకృతిలోనికి రావాలంటే తల్లి నుంచి 23 క్రోమోజోములు, తండ్రి నుంచి 23 ఆటోజోమ్స్, మొత్తం 46 ఉండవలసి ఉండగా యేసుక్రీస్తు రక్తంలో మానవ ప్రమేయము లేదు గనుక, పురుష ప్రమేయము లేదు గనుక ఆయన రక్తములో ఉన్నటువంటి క్రోమోజోముల సంఖ్య 23X అనే క్రోమోజోములు ప్లస్ 1Y అనే ఆటోజోమ్ మాత్రమే ఉన్నట్టు సైంటిఫిక్గా రుజువులు చూపించబడ్డాయి. ఈ విధంగా పురుష ప్రమేయం లేకుండా, మానవ సహాయము లేకుండా ఈ భూలోకానికి వచ్చినటువంటి వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ చేతి సహాయము లేని రాయికి సాదృశ్యం. ఇక మూడవదిగా ప్రవక్తలు మాట్లాడిన మాటల్లో ఉన్న రుజువులు చూస్తే క్రీస్తును ప్రవక్తలు రాయిగా సంబోధించటం జరిగింది. 118వ దావీదు కీర్తన 22వ వచనంలో
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని ప్రవచించారు. ఆ రాయే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. అలాగే యెషయా గ్రంథం 28:16 ప్రభువుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అనగా ప్రవక్తలు యేసుక్రీస్తును రాయిగా సంబోధించారు. సో చేతి సహాయము లేని రాయి అయిన ఈ యేసుక్రీస్తు సర్వభూతలమంతా వ్యాపిస్తాడు అని ఈ కలకు కలభావానికి అర్థం. అనగా అది ఎలాగా అంటే, అప్పటి వరకున్న బంగారం లాంటి బబులోను సామ్రాజ్యం, వెండి లాంటి మాదీయ సామ్రాజ్యం, ఇత్తడి లాంటి గ్రీకు సామ్రాజ్యం, ఇనుము లాంటి రోమా సామ్రాజ్యం, మట్టి ఇనుము కలిపినటువంటి రోమా సామ్రాజ్యంలో నుంచి విడిపోయిన రెండు భాగాలు, మరలా తూర్పు రాజ్యం 5 రాజ్యాలుగాను, పడమటి రాజ్యం 5 రాజ్యాలుగాను విడిపోవడం మనం చూసాం. వీటన్నిటిని తుక్కుగా చేసి, పొడిగా చేసి, దూడిగా చేసి, దంచబడిన కళ్ళములో ఉన్న చెత్త ఎగిరిపోయేటట్లు చేతి సహాయం లేని రాయి వచ్చి వీటిని దంచుతుందని, పిండి చేస్తుందని, అది పొట్టు వలె ఎగిరిపోతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ చేతి సహాయం లేని ఆ రాయి ఇంత కార్యం జరిగించడానికి, ఇంత స్థిరంగా ఉండడానికి కారణం ఏమిటి అంటే, యెషయా గ్రంథం 28:16 అది పరిశోధింపబడిన రాయి, అది అమూల్యమైన రాయి, అది స్థిరమైన రాయి, అది పునాది రాయి అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు స్వర్గములో నుంచి లోకమునకు వచ్చి ప్రభు ఇచ్చిన ప్రతి ఒక్క శ్రమల గిన్నెను త్రాగి మానవాళి రక్షణ కొరకు మార్గము తెరిచినటువంటి దేవుడు. ప్రతి సందర్భంలోనూ ఆయన తండ్రి అయిన దేవుని పక్షంగా ఆయన ప్రణాళికను నెరవేర్చడానికి నిలబడినటువంటి పరిశోధింపబడిన రాయి, అలాగే దేవుని ఆత్మపూర్ణుడుగా ఉన్న అమూల్యమైన ఆత్మాభిషేకం కలిగినటువంటి రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే భక్తిలో చివరి శ్వాస వరకు పాపులలో ఉండి కూడా, పాపులలో చేరక తనను తాను ప్రత్యేకపరుచుకొని నిష్ఠగల దేవుని చిత్తానుసారమైన జీవితమును జీవించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. చివరి శ్వాస వరకు స్థిరమైన భక్తి కలిగిన, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని చివరి శ్వాస వరకు నెరవేర్చిన స్థిరమైన రాయి ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగే ఈనాడు అనేకులు స్వర్గానికి వెళ్ళటానికి మార్గము ఒక పునాది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఈనాటి ఆత్మీయ సంఘానికి పునాది అయినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మూలరాయి. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారందరూ కూడా ఈ లోకములో పునాది రాళ్లుగా ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ పరిశోధింపబడిన రాయి దేనికి సాదృశ్యం అంటే, పరిశోధనలో కూడా నిలకడగా భక్తిలో శోధనలన్నింటినీ జయించిన జీవితం జీవించే అనుభవానికి సాదృశ్యం. అలాగే ఈ అమూల్యమైన రాయి ఆత్మాభిషేకం కలిగిన జీవితమునకు సాదృశ్యం. ఈ స్థిరమైన రాయి స్థిరమైన భక్తిలో జీవితాన్ని చివరి శ్వాస వరకు కొనసాగించే భక్తికి సాదృశ్యం. అలాగే ఈ పునాది రాయి నీవు నేను అనేకులను దేవుని భక్తిలోనికి నడిపించడానికి, మన జీవితాలు మన సాక్ష్యాలు పునాదిగా ఉండాలని దేవుని యొక్క చిత్తం, దానికి సాదృశ్యం. ఈ విధంగా దేవుని వాక్యానుసారంగా ఆత్మీయ జీవితాన్ని జీవిస్తూ తమ భక్తిని నిలుపుకున్నటువంటి వారు దేవుని చేత స్థిరపరచబడి ఈ లోకంలో అన్నిట్లో విజయాన్ని పొందారు. దానికి నిదర్శనం మొట్టమొదటిగా యోసేపు జీవితం. ఆదికాండం 30:7-41 చదివితే దాంట్లో ఈ చేతి సహాయము లేని రాయిలో ఉన్న ప్రతి ఒక్క అంశం యోసేపు జీవితంలో నెరవేర్చబడింది. నిజంగానే యోసేపు కూడా ఈ లోకంలో దేవుని యందు భయభక్తులు కలిగి చేతి సహాయం లేని రాయిగా ఉన్నాడు. కుటుంబము నుండి ద్వేషింపబడ్డాడు. నా అన్నవారు ఎవరు లేరు, పరదేశిగా జీవితాన్ని అనాథగా కొనసాగించాడు. అతడు చేతి సహాయము లేని రాయి. ఏ మానవుడు అతనికి సహాయం చేసినట్టుగా లేఖనం చెప్పటం లేదు. అలాగే పోతీఫరు భార్య అతన్ని పాపానికి ప్రేరేపించబడి దేవుడు పరిశోధించిన, అతడు చెరసాలలో ఉన్నప్పుడు కూడా అన్యాయంగా నిందలు భరిస్తూ చెరసాల అనుభవాన్ని భరిస్తున్న సందర్భంలో యెహోవా అతని పరిశోధించేనని వ్రాయబడి ఉన్నది. ఆయన పరిశోధింపబడి కూడా గెలిచాడు. పరిశుద్ధతను కాపాడుకున్నటువంటి పరిశోధింపబడిన రాయి యోసేపు. అలాగే అమూల్యమైన ఆత్మ అభిషేకం కలిగిన రాయి యోసేపు. అలాగే దేవుని అందలి విశ్వాసాన్ని చివరి శ్వాస వరకు స్థిరంగా నిలుపుకున్న రాయి, విశ్వాసపు రాయి, స్థిరమైన రాయి యోసేపు జీవితం. అలాగే ఈనాటి వరకు కూడా అనేకులు పరిశుద్ధ జీవితానికి నడిపించబడటానికి పునాది రాయిగా ఉంది ఆయన యొక్క జీవిత చరిత్ర. కనుక ఈ విధంగా
ఆయన దేవునికి యోగ్యమైన రాయిగా జీవించాడు. చేతి సహాయము లేని రాయిగా, పరిశోధింపబడిన రాయిగా, అమూల్యమైన రాయిగా, స్థిరమైన రాయిగా, పునాది రాయిగా తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు గనక ఐగుప్తు దేశమంతా అతని అధికారం విస్తరించింది. హల్లెలూయా. చేతి సహాయము లేనిదే, దానిదే స్థిరమైన రాజ్యం అని ఆ కళాకలభావం తెలియచేసినట్టు, చేతి సహాయము లేని రాయి అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన నీవు, నీకు ఎవరి సహాయం లేకపోయినా దేవుడు నీ అధికారాన్ని విస్తరింపచేస్తాడు. దేవుడు నీ నీతిని, నీ మంచి సాక్ష్యాన్ని విస్తరింపచేస్తాడు. ధైర్యంగా ఉండి యోసేపు ద్వారా, యోసేపు సాక్ష్యం ద్వారా, నీకు ఎవరి సహాయం లేకపోయినా దేవుడు తలుచుకుంటే నిన్ను హెచ్చిస్తాడనే నమ్మకం నీకు కలగాలి. అలాగే కొత్త నిబంధనలో కూడా అలాంటి భక్తుడు మనకు సాక్షాత్కరిస్తున్నాడు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము నుండి 28వ అధ్యాయం వరకు మనము పౌలు గారి జీవితాన్ని ధ్యానం చేస్తే, పౌలు గారు కూడా స్వజనుల నుండి ద్వేషింపబడిన, చేతి సహాయము లేని రాయి, స్వంత జ్ఞానం ఎంతో ఉన్నా కూడా దాన్ని పెంట కుప్పగా ఎంచి ఎదురవుతున్న ప్రతి శ్రమలను కూడా, ప్రతి పరిశోధనలు కూడా తనను తాను నిలబెట్టుకున్నటువంటి రాయి, శ్రమలు సహించిన రాయి పౌలు గారి జీవితం. అలాగే అమూల్యమైన ఆత్మ అభిషేకము కలిగిన వాడై ఆత్మపూర్ణుడుగా ఈ లోకములో సంచరించి 3 మిషనరీ ప్రయాణములు చేసి 12+1 13 పత్రికలు రాసినటువంటి ఆత్మాభిషేకం కలిగినటువంటి రాయి పౌలు గారి జీవితం. అలాగే చివరి శ్వాస వరకు నేను విశ్వాసం కాపాడుకున్నానని చెప్పగలిగిన, విశ్వాసం కాపాడుకున్న రాయి, స్థిరమైన భక్తి కలిగినటువంటి రాయి పౌలు గారి జీవితం. అలాగే ఆనాటికి ఈనాటికి కూడా అన్యజన్లమైన మనందరి ఆత్మీయ జీవితాలు, మన ఆత్మీయ పరిచర్య కూడా ఆధారపడటానికి పునాది రాయిగా ఉన్నది పౌలు గారి జీవితం. అందుకే బూదిగంతముల వరకు పౌలు గారి పరిచర్య విస్తరించింది. కారణం, చేతి సహాయము లేని రాయిదే స్థిరమైన రాజ్యం అన్నట్లు, చేతి సహాయము లేనటువంటి క్రీస్తును ఆనుకున్న వారిదే ఈ లోకములో తప్పకుండా దేవుని కార్యములో వారి పాత్ర చాలా అధికారికంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం మనకు రుజువులు చూపిస్తుంది. ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ఎవరి సహాయం లేదు, నాకెవరి ప్రోత్సాహం లేదు, నా గురించి మాట్లాడేవారు లేరు, నాకు ఆర్థిక సహాయం చేసేవారు లేరు, నాకు అందము లేదు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, ఆరోగ్యం లేదు, ఉద్యోగం లేదు, నాకు ఎవరి ఆదరణ లేదు, ప్రేమ లేదు, నన్ను గురించి ఎవరు పట్టించుకునేవారు లేరు, నేను ఎలా పైకొస్తాను, నా భవిష్యత్తు ఎలా బాగుపడుతుంది అని బాధపడుతున్న ప్రతి వారికి దేవుడు ఈరోజు మాట ఇస్తున్నాడు. చేతి సహాయము లేని రాయి ఎలాగూ స్థిరమైన రాయిగా ఉందో, నా యందు విశ్వాసం ఉంచితే నీకు ఎవరి సహాయం లేకపోయినా నేను నిన్ను ఉద్ధరిస్తాను, నిన్ను హెచ్చిస్తాను, నీతిమంతుల కొమ్ము హెచ్చించువాడను నేనే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ లోకంలో హెచ్చించేవారు ఎవరు ఉండరు. ప్రతివారి మాటలు మనల్ని దిగజారుస్తాయి, మనల్ని ముందుకు పోనీయకుండా వెనక్కి లాగుతాయి, మనల్ని కృంగజేస్తాయి. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం వింటున్న నీకు మాట ఇస్తున్నాడు, నిశ్చయంగా నా కుమారుడా, నా కుమారి, నా యందు విశ్వాసం ఉంచు, చేతి సహాయం లేనిదే రాజ్యం, స్థిరమైన రాజ్యం అయినట్లుగా, విస్తరించినట్లుగా నేను నా యందు నీవు ఆనుకొని నీ పనులన్నీ నాకు ఇష్టముగా మలుచుకున్నట్లయితే, నీ మనస్సు నాకు ఇష్టముగా మలుచుకున్నట్లయితే, నిశ్చయంగా నీ నీతిని స్థిరపరుస్తాను, నీ ప్లాన్స్ని స్థిరపరుస్తాను, నీకు మంచి మార్గాలు తెరుస్తాను, నీకు మంచి భవిష్యత్తును అనుగ్రహిస్తానని ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని చెయ్యి మనల్ని ఆదరించి, దేవుని చెయ్యి మనకు మంచి భవిష్యత్తునిచ్చి, ఈ మానవ చేతి సహాయము లేకపోయినా దేవుని చేతి సహాయము ద్వారా నిశ్చయంగా మనకు మంచి కలుగుతుందని మనము ఆశించి ఆయన మీద ఆనుకుంటే తప్పకుండా ఆయన మనకు సహాయం చేయ సమర్థుడు. కనుక నీ జీవితాన్ని దేవునికి అప్పగించుకొని, దేవునికి ఇష్టం లేనివన్నీ ఒప్పుకొని, బాప్తీసం తీసుకొని, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని, దేవుని పరిచర్యలో ఉంటూ, దేవుణ్ణి ప్రేమిస్తూ, మానవులను ప్రేమిస్తూ, నిందారహితముగా జీవించడం, దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడ్డం అనే అంశాలు నీలో, నీ జీవితంలో ప్రాధాన్యంగా ఎంచితే దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ యొక్క పరిచర్య విస్తరిస్తుంది, నీకు మంచి పేరు విస్తరిస్తుంది, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, నీ కొమ్మును హెచ్చిస్తాడు, నీ శత్రువుల ఎదుట నీకు భోజనము సిద్ధపరుస్తాడు. అట్టి దివ్యమైన జీవితం మనందరికీ కలుగునుగాక. ఈ జీవితాన్ని ఆశిస్తున్న ప్రతివారు స్తుతి ఆరాధనలో పాలు పొంది దేవుని ఆత్మను పొందుకొనండి. ఆ చేతి సహాయము లేని రాయి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మను పొందుకొని ఈ లోకంలో ప్రతి దాంట్లో సక్సెస్ని అనుభవించవలసిందిగా ప్రభువు పక్షంగా మిమ్మల్ని పిలుస్తున్నాను.